విలువల విషయంలో ఏ స్థాయిలో ఆయన మాట తప్పడం కప్పదాటడం లేకపోతే వాడుకుని వదిలేయడం ఒక పక్కన చర్చనీయాంశమైతే మరి ఆయన వేస్తున్నట్టు వ్యూహ ప్రతివ్యూహాలను అటు ప్రతిపక్షాలు సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల్లో ఎండగట్టి గెలుపు దిశగా వెళ్లే అవకాశం ఏ స్థాయిలో ఉంది అలాగే కేసీఆర్ నైజాన్ని ఇప్పటికైనా పార్టీలు అర్థం చేసుకున్నాయా ప్రజలు ఏమైనా అర్థం చేసుకున్నారని మనం చర్చిద్దాం మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ గారు జాయిన్ అయ్యారు తెలంగాణ సీపీఎం ఎక్స్ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు జాయిన్ అయ్యారు తెలంగాణ జనసమితి పార్టీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు జాయిన్ అయ్యారు ముందుగా అందరికీ స్వాగతం అండి మరి కసబెట్లో కాంగ్రెస్ కూడా మనతో పాటు జాయిన్ అవుతుంది ప్రొఫెసర్ కోదండరామ్ గారు మీతో ప్రారంభిస్తాను సో ఏం చెప్తాను నిజంగా చెప్పాలంటే 10 ఏళ్ల తెలంగాణలో మీరు ఉద్యమం రోజుల నుంచి కూడా శాంతియుతంగా నడిపారు ప్రజల్ని చూశారు విద్యార్థులను చూశారు వాళ్ళ తల్లిదండ్రులను చూశారు పార్టీలను చూశారు ప్రభుత్వాలను చూశారు మీ పరిస్థితి 10 ఏళ్లలో ఎలా ఉందో మీరే ఎగ్జాంపుల్ ఇప్పటికైనా కేసీఆర్ నైజం అర్థమైందా కేసీఆర్ నైజం ఎప్పుడైనా అర్థమైంది కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదు కానీ విషయం ఏంటంటే ఇది వ్యక్తిగతమైన వైరుధ్యం కాదు ఇది ఆలోచనలకు సంబంధించిన రాజకీయ కార్యాచరణకు సంబంధించినటువంటి వైరుధ్యం తప్ప వ్యక్తిగతమైన వైరుధ్యం కాదు ఇది చాలా మంది నన్ను అడుగుతుంటారు ఎందుకు మీకు ఈ గొడవ వచ్చింది అని ఎందుకు గొడవ వచ్చిందంటే వాస్తవానికి ఏదైనా ఒక పని విధానానికి సంబంధించింది రాజకీయ ఆలోచనలకు సంబంధించిన తేడానే ఇది మేము ప్రభుత్వం అనేది బాధ్యతతో పారదర్శకంగా పనిచేయాలని కోరుకుంటాం మూడోది మేము కోరుకునేది ఏంటంటే ఒక ప్రజాస్వామికబద్ధమైనటువంటి పాలన రాష్ట్రంలో ఉండాలి ఆర్థిక పరమైన నిర్ణయాలు అనేవి రాష్ట్రానికి లాభం చేసేవిగా ఉండాలి కానీ అవి కేవలం కొంతమందికి మేలు చేసే విధంగా వాటిని తయారు చేయటానికి వీలు లేదనేది ఇట్లాంటి కొన్ని కీలకమైన అంశాలపైన మేము ఎప్పుడు కూడా మీదబడి తిట్టిందో కొరికిందో లేదట్లా అట్లాంటి అలవాటు కూడా సంప్రదాయం నుంచి కూడా వచ్చిన వాళ్ళం కాదు మేము విధానపరమైన అంశాల మీద చాలా సూటిగా మాట్లాడినాం కరెక్ట్ ఉంటే ఇది బాగుందన్నాం కరెక్ట్ లేని దగ్గర ఇది సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి రాష్ట్రానికి ఇబ్బందులు వస్తాయి అనే మాట కూడా మేము సూచన చేయటం జరిగింది ఘర్షణలన్నింటికి మూలం ఇట్లాంటి సూచనలు చేయటం ఇలా గవర్నమెంట్ పాలకులకు ఇష్టం లేదు ఇది ప్రత్యేకించి మన ఈ ప్రభుత్వంలో అధికారం అంతా ముఖ్యమంత్రి గారి చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు మాత్రమే దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది ముఖ్యమంత్రి గారి నిర్ణయాల వల్లనే ఇలా ఈ రకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అందుకని ఈ వైరుధ్యం అంతా వారి వ్యవహార శైలికి సంబంధించి రాజకీయ ఆలోచనలకు సంబంధించి అధికారం అనేది ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా చెలాయించాలి చట్టాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించడం అనేది సమంజసం కాదు చెల్లదు అక్కడ ఎవరికి కూడా ప్రవేశం లేదు ఎమ్మెల్యేలకు లేదు మంత్రులకు లేదు నెలల తరబడి కలవని మంత్రులు ఉన్నారు కలవటానికి లోపలికి వెళ్ళి విఫలమైనటువంటి మంత్రులు ఉన్నారు ఇవన్నీ బహిరంగంగా ఆయా నాయకులు చేసిన ప్రకటనలే నేనేమి ఇలా కొత్తగా కనుక్కున్నటువంటి విషయాలు కావు పత్రికలకు తెలియనివి కూడా కావు ఈ వ్యవహార శైలి పట్ల మేము ప్రతిపాదనలు పెట్టినాం సూచనలు చేసినాం మారాలని అడిగినాం అడిగినందుకు ఈ ఘర్షణ తప్ప ఇంకొక కారణం ఏం లేదు మాకు ఇది ముందు నుంచి అర్థమైంది అందుకని జయశంకర్ సార్ మాకు మాట చెప్పిండు తెలంగాణ వచ్చినాక తెలంగాణ అభివృద్ధి కోసం మరో పోరాటం తప్పదు ఆ పోరాటం కష్టంగా ఉంటది మీరు ఇదివరకు చూడనన్ని ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కొంటారు మాకు నిజంగా కూడా ఈ ఆశ్చర్యం అంటే చాలా మేము గమనించింది ఏంటంటే మీటింగ్లకు అనుమతి ఇయ్యరు ఊరేగింపు తీసుకుంటామంటే పర్మిషన్ ఇయ్యరు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి టీచర్లందరూ తమ సమస్యల మీద ధర్నాకు అప్లికేషన్ పెట్టుకొని ధర్నా చౌక్ దగ్గరనే ధర్నా చేస్తామని ప్రకటించారు ఆ రోజు మీరు ధర్నా చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయి పొల్యూషన్ పెరిగిపోతుంది ట్రాఫిక్ రద్దీ అవుతుంది అని కారణాలు చెప్పినారు వాళ్ళకు పర్మిషన్ నిరాకరించారు